దాని చూడు ముసుర్లో వెట్టుడు నాలుగైదు రోజులకు వెళ్ళి జనంత గెరు వేస్తే ఇప్పుడిప్పుడే ఓ రేవుకు వచ్చినట్టు అనిపిస్తున్నది. రాత్రి మంచిగానే ఉన్నది, పొద్దుగాల మంచిగానే ఉన్నది. ఇక అందరు రెడీ ఆఫీసులకు బయలుదేరదాం అనుకునే మోపే ఆన అందుకుంది చూడు. ఏహే ఎక్కడిది పొట్టు పొట్టు కొట్టింది. ఇండ్ల ముంగట కాల్వలు, రోడ్ల మీద మడుగులు. హైదరాబాద్ లో శినుకురు రాతే పరిస్థితి ఎట్లుంటుందో ఎరకే కదా. సిత్తడి సిత్తడి అంతా మలక తిరిగొద్దాం ఫాండ్రి. పట్నంలో పొద్దడు సంది దంచుడే దంచుడు. ఆఫీసులకు పోయే టైంలో ఆన చాలయ్యే వరకు మస్తు తిప్పలయ్యింది. కొందరు మెట్రో పిల్లర్ల కిందనే ఆగిరు ఆన ఇల్చేదాకా. అందరు ఒకటే పరి ఇండ్లకి వెళ్ళి గదిలే వరకు ట్రాఫిక్ జాములు. ముంగట బండ్లు గదులుడే కష్టం ఉన్నది సిగ్నల్ కాడ. అయితే చూస్తుండగానే చెరువులు తయారైనాయి. బ్రిడ్జ్ల కింద చూడు వరద ఎట్లున్నదో. రాజ్భవన్ రోడ్ లో సర్కార్ గెస్ట్ హౌస్ ముంగట పెద్ద మడుగే తయారయ్యింది. ఒక్కొక్క తన ముఖాలలోతు నీళ్లు. వరదల బండ్లు ముంగటికి గదలలేక ఈడనే ఆగినాయి. అయ్యో ఆటో పోగొట్ట మునిగే తట్టే ఉన్నది పో. ఉతాలున్న చాన్ ఏరియాలు మునిగినాయి. కుత్బుల్లాపూర్ ఏరియా అంతా ఆగమాగం మొరిల నీళ్లు నూకొచ్చి ఇండ్ల నడుమ మూసి కాల్వలు వారుతున్నాయి. బడికి పోయిన పూర్లను భుజాల మీద ఇంటికి మోసుకొచ్చిరంటే పరిస్థితి ఎట్లున్నదో చూడండిగా. మా ఏరియాల ఇండ్లు మునిగినాయి, డ్రైనేజీల నీళ్లు పోతలేవు, నాలాలు సక్కలేవు అని జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు ఫోన్ల మీద ఫోన్లు వచ్చినాయి అట. ప్రాబ్లమ్స్ కంట్రోల్ రూమ్ లో వచ్చినాయి. ఇవాళ 461 వరకు వచ్చాయండి. అయితే 213 కంప్లీట్ చేసాం, ఇంకా 48 అట్లా ప్రాసెస్ లో ఉన్నాయి. ఎండాకాలం చాలు చేసిన నాలాల రిపేర్ పనులు ఆనకాలం వచ్చినా ఉడవలే. మరి మున్సిపాలిటీ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు తిప్పలవాడి రోడ్ల మీద వరద మళ్లిస్తున్నారు. డ్రైనేజీల మీద మ్యాన్ హోల్ మూతల చెత్త చెదారం ఇరికితే సాఫ్ చేస్తున్నారు. ఆ నిల్సంగానే ఆత్రమాత్రం రోడ్ల మీద కురికి రావద్దు, ఏడెట్లున్నా తెలియదు, ఒక గంట అయినా వస్తే మంచిదని సలహా ఇస్తున్నారు పోలీసులు. బండ్లు కాళ్ళ మీద కాకుండా బస్సులల్లో మెట్రో రైళ్లలో తిరిగితే ట్రాఫిక్ తిప్పలుండయి అన్నారు. ఈ ఏరియాలో ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నది, ఏ రూట్ లో పోతే మంచిదో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతున్నారు పబ్లిక్ తిప్పలు కొంత తప్పిస్తానికి. ఇక ఎటు చూడండి, పట్నం శివారు బాట సింగారంలా కొత్త పండ్ల మార్కెట్ పెట్టిరు కదా, వరద నీళ్లకు పండ్లు కొట్టుకుపోయినాయి. జిల్లాలలో కూడా ఆడాడ పడ్డాయి. నిర్మల్ జిల్లా గుండెబాబు వాగుల బైక్ మీద నుంచి పడిపోతే యువతలకు తీసుకొచ్చారు రోళ్ళు. ఇక ఢిల్లీకెళ్ళి వచ్చిన ఆఫీసర్లు రెండో నాడు కూడా తిరిగి ఏడెంత నష్టం అయింది రాసుకున్నారు. కడెం ప్రాజెక్టు పరిస్థితి అరుచుకొని భద్రాద్రి కొత్తగూడెం పోయారు. కలెక్టర్ సార్ ఫోటో ఎగ్జిబిషన్ లో చూపించిండు. రేపటికెళ్ళి ఇంకా జోరు ఆనలుంటాయి, అప్పుడు ఇంకెంత నష్టమో పో.